సజ్జబూరెల తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సో స్టార్ట్ చేద్దామండి. ఓకే అండి. సో ఫస్ట్ డీప్ ఫ్రై కాబట్టి ఆయిల్ వేడి చేసుకో. కాదండి, ఫస్ట్ ఒక పాన్ పెట్టేసుకొని బెల్లం పాకం పట్టుకోవాలి. ఓ అదొకటి ఉంది కదా. సరే నేను ఆన్ చేస్తా. కొంచెం ఫస్ట్ వాటర్ వేస్తానండి. ఓకే, డైరెక్ట్ బెల్లం వేయకుండా. चूँ हाफ चाली चला सर लाइट स्वीट उबरीबूर लाग स्वीट ओके लाइट स्वीट उगर पेशेंट तीन हापी ओके ओके नेनैते एम चेद्दां सिम्लो पेट्टेद्दां ओके अंडी मल्ल मन माटलो पड़िपोयि मल्ली पेट्टेमंटे वदिलेसेमं टाइम वेस्ट अवुतुंदि ओके ओके इदेदैना कूडा फस्ट मनकि पाकं पट्टालि पाकं कूडा अवसरं लेदु अवि करिगिते सरिपोतुंदि बेल्लं अनि अप्पटिकप्पुडु इंस्टेंट गा कूडा चेसेयोच्चु ओ ओके ఇదర్ పిల్లలు అన్నారు కదా ఏం చదువుతున్నారు పిల్లలు మా పెద్దోడి పేరు పార్థు అండి 7th అయిపోయింది ఇప్పుడు 8th కి వస్తున్నాడు చిన్నోడి పేరు యోజిత్ బార్కవ్ ఓకే ఆడు సినిమా టైం లో పుట్టాడా ఏంటి పార్థుని చూసి బాగా ఇష్టపడి పేరు పెట్టేశారా మీ అబ్బాయి కదా లేదండి నా నామ నక్షత్రం జన్మ నక్షత్రం ఉంటది కదా ఆహా దాని ప్రకారం ఓన్లీ పార్థు అంతేనా అంటే కొంచెం ముందు వెనక ఉన్నాయి మొత్తం పేరు చెప్పండి చాలా లెందిగా ఉంటదిలేండి మీకు గుర్తుందా లేదా ఇంతకీ కొంచెం గుర్తుంది అయ్యా लक्ष्मी वेंकट सत्य साई पार्थु कौलैसे बेल्लम करगने कदा अला बबुल आईल डी फ्राई अभी अभी चूस अलांटे फिल्टर इप्पुडु ఆల్్రెడీ మనం ఏంటంటే ఇందులో ఎక్కువ శాతం చేయట్లేదు కాబట్టి ఫిల్టర్ చేయట్లేదు లేదు లేత పాకం కూడా తీసుకోవచ్చుండి కొంచెం ఎక్కువ స్వీట్ కావాలి అనుకుంటే ఇప్పుడు ఓకే అండి ఇందులో సజ్జల పిండి తీసుకుంటున్నాండి ఓకే ఇది ఏమీ తడిపిండి అవసరం లేదు నార్మల్ గా కడిగి ఆరపోస్తామండి మామూలుగా ఆరపెట్టేసింటి పౌడర్ చేస్తాం ఇది అదే అండి ఓకే చూసారా బెల్లం తక్కువ పట్టింది దీనికి డౌన్ పిండికి కూడా చాలా తక్కువ పట్టింది ఓకే బెల్లం ఇందులో కొంచెం యాలకుల పౌడర్ ఇద్దామండి ఫ్లేవర్ కోసం ఓకే ఇది కొంచెం స్మెల్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుందండి సజ్జలు అందుకని యాలకుల పౌడర్ ఇద్దాం కొంతమంది ఇష్టపడరండి యాలకుల పౌడర్ ఉంటారు అలాంటి వాళ్ళు మా ఇంట్లోనే ఉన్నారండి మా సార్కి ఇష్టం ఇష్టం ఉండదా మా వారికి అసలు ఇష్టం ఉండదండి యాలకుల పౌడర్ వేస్తే ఇంకా బిర్యానీలో అలాంటి వాటిలో వేస్తాండి యాలకులు వేస్తాను సరిపోతుందా మనకి ఆ కన్సిస్టెన్సీ ఆ చాలండి కొంచెం వేడిగా ఉంది కాబట్టి ఒక్క నిమిషం చల్లారిన తర్వాత మనం దూరం వేద్దాం ఓకే సో ఇది చల్లారేంత వరకు వెయిట్ చేద్దామా ఆ ఓకే అండి ఓకే ఓకే కాసేపు వెయిట్ చేసాం కదా చల్లారు ఉంటుంది కదండి అవునండి చల్లారు చల్లారిపోయింది ఓకే ఇప్పుడు ఒక పేపర్ తీసుకుందాము కవర్ దీనికి కొంచెం ఆయిల్ అప్లై చేద్దామండి సో మొత్తానికి చపాతి పిండి ముద్దలా కలుపుకోవాలి అవునండి ఇంకొంచెం గట్టిగా వచ్చినా పర్వాలేదు ముద్దలు అంటే రౌండ్ గా ఉంటాయేమో అనుకున్నాను మీరేంటో ఫ్లాట్ గా చేస్తున్నారు అదే కదా దీని స్పెషల్ ఆయిల్ హీట్ ఎక్కింది కాండి ఆ ఓకే ఇది మనం దూరం వేసేద్దాము ఓ ఓకే అరిసెలా చేసుకుని అంటే అండి అరిసెలకేమో ఒత్తుతాము ఆయిల్ ఒత్తేస్తాము దీనికి ఒత్తనం ఓకే చక్కచక్క అలా వేసేస్తూ ఉండండి అయితే మీరు అలాగే అండి ఈ లోపల మనం చిన్న బ్రేక్ తీసుకుని కూడా వచ్చేద్దాం ఓకే అండి ఇది వేసేసేయండి ఫస్ట్
చక్కగా వేగుతూ ఉంటాయి. చిన్న బ్రేక్ తీసుకుని వచ్చేద్దాం. సో శారద గారు రెడీ అయిపోయినట్టే కదా? అవునండి రెడీ అయిపోయింది. బూరెలు ఇవి కూడా నిల్వ ఉంటాయి కదండి, తింటాయి కాబట్టి ఉంటాయి. ఈ సజ్జ బూరల్ని ఎక్కువగా నిల్వ ఉండేలాగా చేసుకోవద్దండి. 1 వీక్ ఆ 10 డేస్ వరకు ఉండేలాగా చేసుకోండి, చేసుకోవాలి ఎవరైనా సరే. ఎందుకంటే స్మెల్ మారిపోతుందండి ఎక్కువ రోజులు ఉంటే. ఆయిల్ స్మెల్ వచ్చేస్తుందేమో. వేడి వేడిగా సజ్జ బూరెలు రెడీ అయిపోయాయి. మరి వీటి తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. సజ్జ బూరెలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నూనె డీప్ ఫ్రై కి సరిపడా, బెల్లం 1 కప్పు, సజ్జ పిండి 1 కప్పు, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్. సజ్జ బూరెలు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నీళ్లు బెల్లం వేసి కరిగించుకోవాలి. మరోవైపు స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రై కి నూనె వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ లో బెల్లం పాకం, సజ్జ పిండి, యాలకుల పొడి వేసి ముద్దులాగా కలుపుకుని బటర్ పేపర్ కి నూనె రాసి ఈ పిండిని వేసి చేత్తో బూరెల్లా ఒత్తుకుని వేడి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే సజ్జ బూరెలు రెడీ.